తప్పులు చేస్తే సరిదిద్దగలవాడు. అంటే ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే, ఒక స్కిల్ నేర్పిస్తే ఆ వ్యక్తి ఇంత అభిమానం సంపాదించి 4 దశాబ్దాలు ఉన్న పార్టీకి కూడా అండైపోయాడు ఆ వ్యక్తి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నన్ను చెప్పుకోవడానికి కాదు, మీ ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా నిద్రాణమైన శక్తి ఉంటుంది, శక్తి దాక్కుని ఉంటుంది. ఆడపడుచులు ఎంత శక్తి దాక్కుంటుందో మనకు తెలియదు, యువతలో ఎంత శక్తి దాక్కుని ఉంటుందో తెలియదు. ఎవరు అబ్దుల్ కలాం అవుతారో, ఎవరు జగదీష్ చంద్రబోస్ అవుతారో ఎవరి కెరుక? కేవలం డబ్బులు సంపాదనే కాదు, ప్రతిభ, ఒక దేశానికి పనికొచ్చే ఒక గొప్ప స్కిల్, ఒక ఇన్వెన్షన్. ఎంతమందిలో ఎవడున్నాడో, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మనం? శేషేంద్ర గారు చెప్పినట్టుగా, యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప. ప్రధానమంత్రి గారికి ఒకటే చెప్పాను మన ఎన్డీఏ మీటింగ్లో, ఈ దేశానికి సంపద నిజమైన ఖనిజాలు బంగారం, ఇనుము కాదు, కలల ఖనిజాలతో చేసిన యువతీ యువకులు. వాళ్ళు నిజంగా 2047కి జగన్ తన కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. నేను నా కొడుకు గురించి ఆలోచించడానికి, నా బిడ్డల కోసం గురించి ఆలోచించడానికైతే నేను పాలిటిక్స్ రాలా. అకారణంగా ఆదరణ లేకుండా దూరంగా ఉన్న బిడ్డలు, ధైర్యం కోల్పోయిన ఆడపిల్లలు, ఎవరన్నా వచ్చి మాకేదైనా 4 మంచి మాటలు చెప్పి మా తరఫున పోరాడే నిజంగా యువతి యువకులకి అండగా ఉండడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. మీరు ఊహించుకోండి, అంబటి రాయుడు 19 డబుల్ సెంచరీ కొట్టిన వ్యక్తి, ఆ రోజున వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక చిన్న స్కిల్ నేర్పిస్తే ఏ స్థాయికి వెళ్ళాడు అతను? అతను వైసీపీ వాళ్ళు ఒక ఎంపీగా కూడా తిప్పే స్థాయికి వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ అవమానం చేసి పంపించేశారనుకోండి, అది వేరే విషయం. అలాంటి అంబటి రాయుడులో మీరు ఎంతమంది ఉన్నారు? అలాగే మొన్న ఈ మధ్యన సన్ రైజర్స్ దీంట్లో మనకి ఐపీఎల్ లీగ్లో 37 బాల్స్లో 67 రన్లు కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి గారికి 20 సంవత్సరాలు. అతనికి ఒక ప్రతిభ, ఒక స్కిల్ నేర్పిస్తాను కదా ఈరోజు కొట్టగలడు. మీలో ఎంతమంది ఎంత ప్రతిభ ఉందో, మీకైనా స్పోర్ట్స్ స్టేడియంస్ ఉన్నాయా? మీకు నిజంగా పొద్దున్న లేస్తే మీకు పరిగెత్తడానికి జాగింగ్ స్థలాలు ఉన్నాయా? ఆ క్రీడా స్థలాలు ఉన్నాయా? ఇండోర్ స్టేడియంని ఆధునీకరించాల్సిన బాధ్యత ఉంది కదా మనకి. నిజంగా ఇంతమంది ఎంతసేపు ఇళ్లలో కూర్చొని మగ్గిపోతూ ఉంటాం, కనీసం బయట సేద తీరడానికి పార్కులు ఉన్నాయా మనకి? దుర్గంధం లేకుండా ఒక గ్రౌండ్లు ఉన్నాయా మనకి? ఇవన్నీ చెయ్యాలి అంటే మనకి నాదెండ్ల మనోహర్ గారు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఇలాంటి వ్యక్తులు, ప్రజాక్షేమాన్ని కోరుకున్న వ్యక్తులు నిజంగా అండగా ఉంటే తినాలే కాదు, రాష్ట్రం అంతా బాగుపడిపోదు. రోజున అంబేద్కర్ దినం జయంతి కాబట్టి ముఖ్యంగా ఒకటే చెప్తూ ఉంటారు, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ శాతం వైసీపీకి వెళ్ళిపోతారు, వైసీపీకి వెళ్ళిపోతారు. అలాంటి ఎస్సీ సామాజిక వర్గానికి నేను అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తిగా, జై భీమ్ స్ఫూర్తిని గుండెలో నింపుకున్న వ్యక్తిగా, ఎస్సీ సమాజానికి వైసీపీ చేసిన అన్యాయం చెప్తా ఉన్నా. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అని అంబేద్కర్ చెప్తే